తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక లక్ష ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చాం ఇప్పటిదాకా ఒక లక్ష ముప్పై వేల మందికి పైగా ఉద్యోగాలు ఇచ్చాం ఇంకా ఇరవై డెబ్బై వేలు ఖాళీగా ఉన్నాయి స్థానికులకు తొంభై ఐదు శాతం రావాలి వెనుకబడ్డ నారాయణపేటకు ఉద్యోగాలు దక్కాలి వెనుకబడ్డ గద్వాల్కు ఉద్యోగాలు దక్కాలి వెనుకబడ్డ నాగర్ కర్నూలు ప్రాంతానికి ఉద్యోగాలు దక్కాలి ఏ జిల్లా ఉద్యోగాలు ఆ జిల్లా వాళ్ళకు రావాలని చెప్పి ఇవాళ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే బీజేపీ వాళ్ళ ఉద్దేశం మూడు వందల పదిహేడు జీవో అమలు కావద్దు పిల్లలకు ఉద్యోగాలు రావద్దు గట్లయితే ఏమైనా టీఆర్ఎస్ మీద కోపం వస్తుందేమో మాకు నాలుగు ఓట్లు వస్తాయేమో అనే ఒక రాజకీయమైన ఆలోచన తప్ప పేదల మీద ప్రేమ లేదు నిరుద్యోగుల మీద ప్రేమ లేదు అసలు మీరు ఏ బేసిస్లో మూడు వందల పదిహేడు వద్దంటున్నారు ఇది ఇచ్చింది నీ ఢిల్లీలో నీ ప్రభుత్వం కాదు దాన్ని ఉద్దరడం అంటే నువ్వు నిందించేది నీ ప్రభుత్వాన్ని నిన్ను నీవే నిందించుకుంటున్నావు నిన్ను నువ్వే తప్పు పట్టుకుంటున్నావు ఆ సోయి లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీ ఉద్దేశం పేదలకు ఉద్యోగాలు రావద్దని నేను అడుగుతున్న బీజేపీ నాయకులను మీకు దమ్ముంటే మీకు నిరుద్యోగుల మీద ప్రేమ ఉంటే ఇవాళ ఢిల్లీలో పది లక్షల అరవై రెండు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అవి నింపండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాయి ఇవాళ కేంద్ర ప్రభుత్వం పది లక్షల అరవై రెండు వేల ఖాళీలను నింపకుండా గత కొన్ని సంవత్సరాలుగా తత్సారం చేస్తా ఉంది ఒక్క రైల్వే శాఖలో మూడు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి డిఫెన్స్లో మిలిటరీలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి బ్యాంకుల్లో ముప్పై మూడు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి దాదాపు పది లక్షల అరవై రెండు వేల ఉద్యోగాలు ఈరోజు కేంద్రంలో ఖాళీగా ఉన్నాయి అవి నింపకుండా ఇయాల పేదలకు అన్యాయం చేస్తున్నారు మీరు నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారు మీరు ఖాళీలు నింపరు నింపే టీఆర్ఎస్ ప్రభుత్వం మీద నిరుద్యోగులకు అన్యాయం చేసే విధంగా ఇయాల ఈ బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు ఏమిచ్చిండ్రు బీజేపీ దేశంలో నూట యాభై ఏడు మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్క కాలేజీ కూడా ఇయాల ఇలా కర్ణాటకకు పక్కన కర్ణాటక రాష్ట్రానికి జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చిండ్రు ఉత్తరప్రదేశ్కు జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చిండ్రు ఆంధ్రప్రదేశ్కు జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చిండ్రు మరి మా పాలమూరు ఎత్తిపోతల పథకానికి ఎందుకు జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వరని అడుగుతా ఉన్నాం బీజేపీ నాయకులకు దమ్ముంటే తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే ఢిల్లీ నొప్పించి జాతీయ ప్రాజెక్టు తీసుకురావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా సో మిత్రులారా బీజేపీ నాయకులు వాళ్ళు కేవలం మాటలు మాత్రమే మాట్లాడతారు నిర్ణయి అలా ఎరువుల ధరలు పెంచిండ్రు రైతులకు బాయిలకాడ మీటర్లు పెడతారట డీజిల్ ధర పెంచుతారట ఇప్పుడు ఎరువుల ధర పెంచుతారట వడ్లు కొనరట మరిగా మీరు చేసిందేండి డీజిల్ ధర పెరిగితే ఒక ఎకరం దున్నడానికి ఇంతకుముందు రెండు వేలు మూడు వేలు అయ్యేది ఇప్పుడు నాలుగైదు వేలకు వచ్చింది మీరు పెరిగిన డీజిల్ ధర వల్ల ఇప్పుడు ఎరువుల ధరలు పెంచిండ్రు వెయ్యి రూపాయలకు వచ్చే పొటాషియం ఇలా పద్నాలుగు పదిహేను వందలకి వచ్చింది ఇలా పొటాష్ పెరిగింది డీఏపీ పెరిగింది ఇతర ఎరువుల ధరలన్నీ కూడా పెంచుకుంటూ పోతున్నారు బావిల కాడ మీటర్లు పెట్టాలన్నట పండిన వడ్లు యాసంగిలో కొనరట ఇంకా మరి మీరు చేసిందేంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇయ్యరు రైతులకు ధరలు పెంచుతారు పెట్టుబడి పెంచుతారు రైతులకు ఏ వర్గానికి మీరు చేసింది అని మేము అడుగుతా ఉన్నాం తెలంగాణకు ఓ జాతీయ ప్రాజెక్టుని ఇవ్వకపోతారు మీరు తెలంగాణకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఇయ్యకపోతుంది మీరు తెలంగాణలో మీరు ఏమి ఇచ్చారని అడుగుతా ఉన్నాం ఉన్న ఐటీఐఆర్ను రద్దు చేస్తు ఏడు మండలాలు తీసుకుపోయి ఆంధ్రాలో కలిపి వాళ్ళు జరిగిందైతే ఏమీ లేదు మా రాజేందర్ రెడ్డి గారు మంచిగా అడిగినారు వాస్తవానికి ఢిల్లీ తెలంగాణకి ఇచ్చిందా తెలంగాణ ఢిల్లీకి ఇచ్చిందా ఈ రాష్ట్రం కేంద్రానికి ఇచ్చింది ఎక్కువ కేంద్రం రాష్ట్రానికి ఇచ్చింది తక్కువ మన రాష్ట్రం నుంచి బారాన పోతే మనకు వచ్చేది చారాన మనమే యాభై పైసలు కేంద్రానికి ఇస్తున్నాం వాళ్ళు మనకి ఇచ్చేదేం లేదు ఇవాళ మనం ఈ రాష్ట్రం మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అన్ని రంగాల్లో మనం ముందుకు పోతున్నాం కేసీఆర్ గారే లేకపోతే నారాయణపేట జిల్లా అయ్యేదా కలలోనైనా ఊహించే వాళ్ళం అయ్యేలా నారాయణపేట జిల్లా అయింది కనుక ఇలా జిల్లా ఆసుపత్రి అరవై ఆరు కోట్ల రూపాయలతో శాంక్షన్ అయింది రేపో మాపో నారాయణపేటకు నర్సింగ్ కాలేజ్ కూడా మనం శాంక్షన్ చేసుకోవటం మరి జిల్ నారాయణపేట్ ఇలా వేగంగా అభివృద్ధి జరుగుతూ ఉన్నది సో ఈ అభివృద్ధి ఇంకా కొనసాగాలి మరి నేను మీ అందరికి కూడా ఒకటే మనవి వచ్చే మూడు వారాలు చాలా కీలకం కరోనా ఇంకా పెరుగుతుంది వచ్చే మూడు వారాలు అందరం కూడా మాస్క్ ధరించాలి జాగ్రత్తగా ఉండాలి అనవసరంగా ప్రైవేట్ ఆసుపత్రులకు పోయి డబ్బులు వృధా చేసుకోకండి ఏఎన్ఎం సబ్ సెంటర్కు పోయినా మీ పిహెచ్సి దవాఖానకు పోయినా మన కోయిల్కొండ దవాఖానకు వచ్చినా ఎంతమంది వచ్చినా పరీక్షలు చేయడానికి కిట్లు రెడీగా ఉన్నాయి ఎంతమందికి కరోనా వచ్చినా మందులు ఇవ్వడానికి రెడీగా పెట్టినాం రెండు కోట్ల కరోనా టెస్టింగ్ ఎక్విప్మెంట్ రెడీగా ఉన్నది ఒక కోటి మందికి ఇవ్వడానికి హోమ్ ఐసోలేషన్ కిట్లు మందులు కూడా రెడీ చేసి పెట్టినాం మీరు జాగ్రత్తగా ఉండండి మాస్క్ ధరించండి పెద్ద పెద్ద దావతులు బంద్ అయింది కొద్ది రోజులు అందరూ వ్యాక్సిన్ వేసుకోండి వ్యాధి లక్షణాలు ఉంటే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి పరీక్ష చేసుకొని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇచ్చిన మందులను ఒక వారం రోజుల పాటు వాడితే మీకు అవుతుంది అనవసరంగా ప్రైవేట్లకు వెళ్ళి వేల రూపాయలు లక్షల రూపాయలు ఖరాబ్ చేసుకోవద్దని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా మరి మీరు వ్యాక్సిన్ ఇంకా కొంతమంది తీసుకోలేదు రాజేందర్ రెడ్డి గారు మేము డెబ్బై ఐదు శాతం తీసుకున్నాం సెకండ్ డోస్ అన్నారు అంటే ఇంకా చాలా ఉన్నట్టే కదా ఆ ఇరవై ఐదు శాతం మా సర్పంచులు మా ఎంపీటీసీలు టీఆర్ఎస్ కార్యకర్తలు మీ ఊర్లో ఒక్క మనిషి లేకుండా వంద శాతం వ్యాక్సిన్ వేసే విధంగా ప్రయత్నం చేయండి మా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది రాత్రింబ వాళ్ళు కష్టపడి పాపం ఇల్లు ఇల్లు తిరుగుతూ ఉన్నారు వాళ్ళకు సహకరించండి ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సిన్ వేయించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా అదేవిధంగా పిల్లలకు కూడా వ్యాక్సిన్ వేస్తున్నాం పదిహేను సంవత్సరాల నుంచి పదిహేడు సంవత్సరాల పిల్లలు మరి వాళ్ళలో కూడా ఎవరైనా ఉంటే దయచేసి వారికి కూడా వ్యాక్సిన్ వేయించండి అరవై ఏండ్లు దాటిన వాళ్ళకు మూడవ డోస్ కూడా ఇస్తున్నాం అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు మీ తల్లిదండ్రులు మీ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వారందరికీ కూడా వ్యాక్సిన్ వేయించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా పాపం మన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఎంత కష్టపడుతున్నారో మీకు తెలుసు కొంతమంది ప్రాణాలు కూడా పోయినాయి ఇదే మక్తల దగ్గర మా ఒక ఏఎన్ఎం స్కూటీ మీద వ్యాక్సిన్ వేయడానికి పోతుంటే యాక్సిడెంట్ అయ్యి నడి రోడ్డు మీద చనిపోయింది అక్కడికక్కడనే స్పాట్ డెత్ అయింది అంటే పాపం వాళ్ళు తమ ప్రాణాలు లెక్క చేయకుండా కరోనా వచ్చినా కష్టపడి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు ఆ ఏఎన్ఎం గారికి యాభై లక్షల రూపాయల భీమా కూడా వారి కుటుంబానికి అందజేయబోతా ఉన్నాం బహుశా నేను మళ్ళీ నారాయణపేటకి వచ్చిన్నాడు ఆ యాభై లక్షల రూపాయల చెక్ తీసుకొచ్చి ఆ ఏఎన్ఎం కుటుంబానికి ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి కూడా నేను మనకు చేస్తా ఉన్నా మా ఎమ్మెల్యే గారు ధన్వాడకు ఒక అంబులెన్స్ కావాలని అని చిట్టి పంపుతున్నాడు సో మా రాజేంద్ర అన్న కోరినట్టు అక్కడ వన్ జీరో ఎయిట్ సేవలు ఆలస్యమవుతున్నాయి ఆ మండలానికి ఒక అంబులెన్స్ కావాలన్నారు తప్పకుండా త్వరలోనే దానివాడకు ఒక అంబులెన్స్ కూడా ఏర్పాటు చేపిస్తామని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేసుకుంటూ మీరు కూడా దయచేసి ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా కరోనా విషయంలో ప్రభుత్వంతో సహకరించండి మాస్క్ ధరించండి వ్యాక్సిన్ మీరు వేసుకోండి మీ కుటుంబ సభ్యులకు వేయించండి వ్యాధి లక్షణాలుంటే పరీక్ష చేసుకొని ప్రభుత్వం ఇచ్చిన మందులను ఐసోలేట్ అయ్యి జాగ్రత్తగా వాడుకోవాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ